లేపాక్షి వీరభద్రస్వామివారి ఆలయంలోని నాట్యమండపం మొత్తం 70 స్తంభాలతో నిర్మితమైనప్పటికీ, నాట్యమండపంలో ఆగ్నేయ దిశలోని ఓ స్తంభం నేలను ఆనకుండా గాల్లో తేలుతూ ఉంటుంది. ఇంత బరువున్న స్తంభం పైకప్పు నుంచి అలా వేలాడడం భక్తులను ఆశ్చర్యచకితుల్ని చేస్తూ ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులందరూ ఈ స్తంభం నేలకు ఆనలేదు అనే విషయాన్ని రూఢి చేసుకోవడానికి ఉత్తరీయాన్ని స్తంభం కింద పరిచి బయటకు తీసుకుంటారు. అయితే ఈ స్తంభం ఓ మూలన కొద్దిగా నేలకు ఆనింది. ఇందుకు కారణం 1903లో ఓ బ్రిటిష్ ఇంజనీర్ ఈ స్తంభాన్ని పరీక్షిస్తూ దాన్ని నేలకు ఆనేలా చేసేందుకు ప్రయత్నించాడు. అంతే, స్తంభానికి పైకప్పుకు ఆధారంగా ఉన్న శీర్షాలన్నీ కదిలిపోయాయి. ఈ స్తంభంతో పాటు పక్కనున్న కొన్ని స్తంభాల పైభాగాలు తమ దిశను మార్చుకున్నాయి. దీంతోపాటు నాట్యమండపం మధ్యభాగంలో భృంగీశ్వరుడు భిక్షాటనమూర్తి ఉన్న స్తంభాలు పైభాగాలు బాగా దగ్గరగా జరిగిపోయాయి. దీంతో సదరు ఇంజనీరు ఈ స్తంభం మొత్తమే ఈ మండప భారాన్ని మోస్తోందని భావించి దాన్ని అలాగే వదిలేశాడు. ఈ స్తంభాన్ని జరపడం వలన మిగిలిన స్తంభాల పైభాగం కదిలిన తీరును నేటికీ మనం ఈ ఆలయంలో చూడవచ్చు. అలాగే స్తంభం పక్కకు జరిగిందనేందుకు గుర్తుగా నేలపైన ఓ గుర్తు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక స్తంభం నేలను తాకని వైనాన్ని స్పష్టంగా చూడాలంటే ఈ మండపం నుంచి కిందకు దిగి చూస్తే చాలా స్పష్టంగా స్తంభానికి నేలకు మధ్యన ఉన్న ఖాళీ కనిపిస్తుంది. ఇలా స్తంభం నేలకు ఆనకుండా పైకప్పు భారాన్ని ఎలా మోస్తోంది? మరి మిగిలిన 69 స్తంభాలు పైకప్పు భారాన్ని మోయడం లేదా? అంటే ఇక్కడే ఆనాటి శిల్పులు తమ నిర్మాణ చాతుర్యాన్ని చూపారు. ప్రకృతి ఉపద్రవాలు ఏమైనా వచ్చినప్పుడు నిర్మాణంలో ఏర్పడే ప్రకంపనల వల్ల ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు దీనిని ఓ తూకపు స్తంభంగా ఏర్పాటు చేశారు. అంటే ఈ మండపంలో ఎటువంటి ప్రకంపనలు వచ్చినా వాటిని ఈ స్తంభం భరిస్తుంది. దాని ప్రభావం మిగిలిన స్తంభాలపై పడకుండా తద్వారా నిర్మాణం చెక్కు చెదరకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. అయితే ఏ ఆలయంలోనైనా ఆనాటి నిర్మాణ నైపుణ్యాన్ని చూపేందుకు శిల్పులు వివిధ పద్ధతులను అవలంబించేవారని, వివిధ ఆలయాలలో సూర్యకిరణాలు నేరుగా గర్భాలయాన్ని తాకే పద్ధతే ఇందుకు ఉదాహరణ అనే అభిప్రాయమూ లేకపోలేదు. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని వ్యతిరేకంగా ఉపయోగించి ఈ ఏర్పాటు జరిగిందనే అభిప్రాయమూ ఉంది. అంతెందుకు, యోగ విద్య ద్వారా శరీరాన్ని తేలికపరిచి గాల్లో తేలేవారిని ఈనాటికి మనం భారతదేశంలో గమనిస్తూనే ఉంటాం. మరి ఇదెలా సాధ్యమైంది? మనిషి శరీరాన్ని తేలికపరిచి గాల్లో తేలినట్లు చేయగలిగినప్పుడు ఇలా స్తంభం గాల్లోనే ఉండేలా చేయడం అనేది కూడా సాధ్యమయ్యే పనే.